కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అసలు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి సార్? అసలు లోపల చాలా పితృలు, బ్యాక్ బైటింగు, ఎఫిషియన్సీని గుర్తించలేకపోవడం, కేవలం లాయల్టీ మీదే బేస్ అయ్యి సెలెక్ట్ చేయటము, ఇవన్నీ కొంచెం ఎబ్బెట్టుగా ఉండే. అంటే ఆల్మోస్ట్ ఏమంటాం దాన్ని అంటే ఓ పేరుగడ రాజ్యం అన్నట్టు, అంత లో లెవెల్కి వెళ్ళిపోయి వెళ్ళినప్పుడు ఇక దీన్ని బ్రతకనివ్వరు, ఏదో కష్టపడి తెచ్చాం. ముగ్గురు నలుగురు చీఫ్ మినిస్టర్లు మార్చారు, ఒకటే కులం వాళ్ళకి మార్చారు. పోనీ ఇంకొక కులానికి ఎవరికి ఇచ్చారంటే ఎవరికి ఇవ్వలేదు ప్రాధాన్యత. కనుక ఇది ఇది బతికి బ్రతక బతక కట్టదు బట్టగట్టదు అని చెప్పి ఉద్దేశంతో భవన వెంకటరామరెడ్డిని చేసినాక ఇంకా ఇది లాభం లేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. పార్టీలో ఉన్నప్పుడు చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక నియోజకవర్గం నుంచి నిలబెట్టేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? అసలు అంటే ఏ అంశాలను పరిశీలించి ఆయనను అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టడం జరిగింది? అంటే ఏమైందంటే ఇందిరా కాంగ్రెస్ అని డాక్టర్ గారు నేను మెయిన్ ప్లేయర్స్ కదా. ఆ సందర్భంలో రంగగారు, రాజగోపాల్ నాయుడు గారు, రాజారాం గారు ఇంకా కొద్దిమంది కమిటీలో కూర్చునున్నారు. కూర్చుండగా రాజగోపాల్ నాయుడు గారు మా వాళ్ళకు 4 సీట్లు ఇవ్వాలండి అని అడిగాడు చిత్తూరుకి. అట్లాగే తెచ్చుకోండి పేర్లు అని చెప్పాను. డాక్టర్ గారు చెప్పారు ఆ 4 పేర్లు ఆయన తీసుకొచ్చాడు. ఆ 4 ఇతను ఒకడు. అయితే డాక్టర్ గారు ఏం చేశాడంటే అది నా చేతికి ఇచ్చాడు. భాస్కర్ ఇది వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏంటో తెలుసుకోమని చెప్పి నాకు పురమాయించాడు. నేను న్యాచురల్గా పోలీసుల మీద కదా డిపెండ్ అయ్యేది. పోలీసుని వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏంటో చెప్పండి అని చెప్తే నలుగురు కూడా పెద్ద బట్ ఈ ముగ్గురిని కొంత చూసి ఉన్నట్టు తెలియజేయచ్చు కానీ బట్ ఇతనైతే మరీ పరిగిరాడు చెప్తా ఎందుకు పరిగిరాడు అని చెప్పి ఇక్కడ ఉస్మా తెలుగు అదేది వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీలో ఈ కమ్మాతే కడిట్ రెడ్డి అని ఒక గ్రూపులు పెట్టి ఆ గ్రూపులను డబ్బుతూ అందులో దాంట్లో బతుకుతూ ఉంటాడు. పైగా ఇతను మీరేమనుకోకుండా వాళ్ళకి చెప్పాలంటే మరి ఇతను జేబులు వేయకొడుతూ ఉండేవాడు రైల్వే స్టేషన్లో అని ఇచ్చారు. మీరు రిటర్న్గా ఇస్తారా రిపోర్ట్? మా రిపోర్ట్లో ఉందండి. అది అంటే అప్పటికే కంప్లైంట్ ఉంది, కేసు ఫైల్ అయి ఉంది. రిపోర్ట్ ఉందండి మా దగ్గర. దాన్ని ఇంకా ఏమిటి అని అడిగాను. అంటే ఇతను ఓ రైల్వే పోరంబోక్ని ఓ బ్రాహ్మణుడికి రాయించి ఆ బ్రాహ్మణుడి దగ్గర నుంచి తను కొన్నట్టుగా ఒక డాక్యుమెంట్ సృష్టించి అక్కడ అంజయ్య గారి క్యాబినెట్లో 5 నెలలు 6 నెలలు మంత్రిగా ఉన్నాడు. ఆ 5 నెలల్లోనూ మామూలు స్టేట్ మినిస్టర్ హోటల్ కట్టేశాడు, విష్ణుప్రియ హోటల్ కట్టేశాడు. మా అందరూ సర్ప్రైజ్ ఎట్టా కట్టాడు అని. సరే అదేం పూరం పోక్సలు కట్టేసి ఏం చేశాడు అతను అందరితో ఆగల. దాన్ని పార్టీలోకి వచ్చినాక గ్రిప్ దొరికింది కదా మా మీద. ఆ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరినో కడప జిల్లా పరిషత్ చైర్మన్తో నీకు ఇస్తానరా నా హోటల్గా 2 కోట్లు ఇచ్చి కొనుక్కో అని చెప్పారు. బేర వాడు జిల్లా పరిషత్ ఇస్తే చాలు అనుకున్నారు వాళ్ళు. 2 కోట్లు హోటల్ కొనుక్కున్నారు. ఈ 2 కోట్లు తెచ్చి ఇక్కడ ఏదో నేను ఇక్కడ గుర్రమే పరిగెత్తు ఉండేవాడిని. మా ఇంటి వెనకాల ఇందాక ఖాళీ ప్లేస్ అప్పుడు, ఇప్పుడంతా ఇది వచ్చింది ఈ టిప్పు టిప్పులో ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఊరిని ఖాళీ బ్యారల్ ల్యాండ్ అనమాట. నాకు గుర్రం ఉండేది, గుర్రమే పరిగెత్తుడు మార్నింగ్ ఎక్సర్సైజ్. సరే ఆ ఏరియాలో ఎక్కడో 4 ఎకరాలు కొనుక్కుని అక్కడి నుంచి ఆ స్థలాలన్నీ కొనటం కొని పెరగటం ఆట మొదలెట్టాడు. ఇది పూర్తిగా నాకు గమనంలోకి పోలీసులు చెప్పరా ఇతను వద్దు అని చెప్పారు. కానీ ఈ సెకండ్ ఐటమ్ నేను చెప్పింది చెప్పరా. సెకండ్ ఐటము జైపాల్ రెడ్డి,
వెంకయ్య నాయుడు ఇద్దరు హౌస్లో రేజ్ చేసి నానాలర్ చేశారు. అక్కడ ఆపోజిషన్లో ఉన్నారు కదా, అపోజ్ చేస్తే ఆ ఫైలు నాకు ఇచ్చి రామారావు లోపలికి వెళ్ళిపోయాడు. నువ్వు చూడు బ్రదర్ అని చెప్పి ఫైల్ అంతా చదువుతాను కదా న్యాచురల్గా, చదివితే ఈ ఫ్యాక్ట్స్ అన్నీ బయటకు వచ్చాను. మెదలకుండా ఏదో పెద్ద ఐ ట్రై టు పాసిఫై దెమ్. ఊరికి ఇద్దరు కూడా ద పవన్ సురప్ ఆర్మీ, దట్ ఈస్ హౌ వీ కేమ్ టు నో దిస్ క్యారెక్టర్. అది మామూలుగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక లెజెండరీ యాక్టరు, ఆయనను అల్లుడిగా అసలు చంద్రబాబు నాయుడిని అల్లుడిగా చేసుకోవాల్సినంత ఇది అంటే ఈయనకు అప్పటి వరకు పెద్దగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏది లేదు, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ కానీ లేదు, ఎందుకు అల్లుడిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాల్సి వచ్చింది అసలు? అదే తన వీక్నెస్, రామారావు వీక్నెస్. రామారావు బలైపోయింది, ఆయన వీక్నెస్కే బలైపోయాడు. ఆయనకి బంధువులన్నా ఆయన కుమారులు కూతుళ్ళు అన్న మహాప్రేమ, దాంతోనే వాళ్ళ చేతే భగవంతుడు అతన్ని దింపించేసి నానా అవస్థలు పడ్డాడు. ఇది దీనికి కారణాలు అనేకం కావచ్చు కానీ, బట్ బై నేచర్ పీనాస్, పీనాస్ ఎవరికి దమ్ముడి ఇచ్చే మనిషి కాదు. ఈ పార్టీకి అతనిది ఏమీ లేదు కంట్రిబ్యూషన్, మొత్తం నేను పెట్టుకుని నేను తగలేసుకుని డబ్బే. లాస్ట్లో మధ్యలో పారిపోతానంటే వెళ్ళిపోతానంటే మళ్ళీ 4 లక్షలు తీసుకెళ్ళి ఎడబెడాలి, అప్పుడు 4 లక్షలు సంథింగ్, 4 లక్షలు మళ్ళీ వేశాను. కనుక అతను అలాంటి భావాలు కానీ విశాలమైన దృక్పథం కానీ అతనిలో లేదు. ఆ సినిమా ఆ కెమెరాలు అయ్యే ఆ గదులు అయ్యే కానీ రెండవది అతనికి పెద్ద అవగాహన లేదు, తెలుసుకోవాలని కోరిక లేదు. కనుక అతను సేవ చేస్తాడు, సేవ చేయడానికి వచ్చాడంటే ఎవరు నమ్మరు, నే చెప్పినా నమ్మరు. కాకపోతే నాకు ఆ రోజున ఇందిరాగాంధీని ఢీ కొనాలా, ఇందిరాగాంధీని ఢీ కొనాలంటే నాకు ఒక మనిషి కావాలా. పైగా మన దగ్గర ఇంట్లో జరిగిన మీటింగులో ప్రతివాడు నువ్వు రంగా ప్రకాశం అయిపోతావు ప్రాంతీయ పార్టీ పెడితే నీకు ఇంకొకటి ఎవడన్నా తోడు చేసుకో తోడు కలుపుకో అని చెప్పి నా మీద ఇన్సిస్ట్ చేశారు. దాని కారణంగా నేను ఒప్పుకున్నాను. అతను వస్తారంటే రానిచ్చాను, తెల్లారగట్టు రానిస్తే అతను నాకు అవసరం లేదు నేను రాను అని చెప్పి పోయాడు. పోయి అతనికి అతనే పార్టీ ఇనాగ్రేషన్ రోజున వచ్చి చేరాడు. చేరి మళ్ళీ పార్టీ తను పెట్టాను అంటాడు. పార్టీ అతను అతను ఎప్పుడు అల్ల అతను పార్టీ పెట్టానని ఈ పక్కాళ్ళు దే ప్రోపప్ రామారావు పెట్టాడు ప్రోపప్, రామారావు పెట్టలేదు ఎత్తుబారు లేదు జరిగింది ఇది. సరే తర్వాత మొత్తానికి నేను పడిపోయి మళ్ళీ అతను వచ్చినాక అసలు ఈ పార్టీలు ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఎందుకు ఎవరు తెప్పారు అని చెప్పి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడిగారు. నాకేం తెలుసాయా, ఇది నాదెళ్ళ భాస్కర్ రావు పుర్రెడ పుట్టింది పార్టీ అని చెప్పి చెప్పాడు ఆయన. చెప్పాడా? చెప్పాడు. ఈడకేంటంటే చెప్పకూడదని, ఈ చంద్రబాబు ఎనుకో వీళ్ళందరికీ చెప్పకూడదని. కనుక చెప్పేశాడు. చెప్పి నాకేం తెలుసు ఆయన చేసిన పని అని చెప్పి అని చెప్పిపోయాడు. అయితే దీనికి ఏంటంటే యథార్థాలన్నీ దాచేశారు. యథార్థాలు దాచేసి ఒక రామారావు ఇక్కడికి వచ్చినప్పుడు ఈనాడు యాజమాన్య వారు ఓ శాస్త్రాన్ని పంపించారు, మా యాజమాన్య వారు మాట్లాడతారట మాట్లాడినిస్తారా అని. అదేంది వాట్ ఈజ్ ఎట్లా నా ఫోన్ దగ్గరికి అని చెప్పి పిలిచాను నా ఆఫీసులోకి. పిలిచి రామోజీరావు గారని ఉన్నారు, ఆయనకి పేపర్ ఉంది ఈనాడు, మనకు పేపర్ వాళ్ళు కూడా అవసరము రేపు ఎలక్షన్స్ అక్కడ క్యాన్వాస్ అయ్యి మాట అంటాడు. హలో అని ఉండదు, ఏం తప్పే ఉంది మాట్లాడినని చెప్పాడు. మాట్లాడాడు, అదే ఆయనకి పరిచయం, లేకపోతే ఆయనకి రామారావు తెలియదు పరిచయం. అది దాన్ని ఇసరా చేసుకుని వాళ్ళు ఏంటంటే ఈయన మీద గ్రిప్ సంపాదించాలని, ఈయన ఆయన చెప్పినట్టు నడవాలనే దురుద్దేశంతో అహంతో కొంత దూరం ఆయన ప్రయాణం చేశాడు. అది కుదరలా, మా ఇద్దరికి అంత తొందరగా బ్రేక్ అవ్వాలా, అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు వేసి నన్ను ఎట్ట ప్రొజెక్ట్ చేశాడంటే నేను కరప్ట్ మ్యాన్ అని, కరప్ట్ మ్యాన్ని అందరు తీసేస్తావా నీ దగ్గర ఉన్నాళ్ళని, అంటే ఇతను కూడా తీసేస్తావా అని అట్లా అడిగి అతన్ని పొడిచి అతని కాక్స్ చేసి పైకి లేపి
ఒక అహాన్ని దెబ్బగొట్టి అట్లా అట్లా చేయటం మొదలెట్టాడు. దెబ్బ చేసి అతను కొన్నాళ్ళు లొంగల, తర్వాత నలుగురు చేత చెప్పించాడు. అతను చెప్పించేటప్పటికి నమ్మాడు. నమ్మి నా సెక్రటరీ కానీ నాకు దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళని పిలిచి అడగటం మొదలెట్టాడు. నేనెప్పుడు దమిడి సంపాదించుకోలేదు రాజకీయాల్లో. పార్టీకే మీరు డబ్బులు పెట్టడం ఉన్నాయి, తగలేసుకున్నాను. కానీ నేను ఎప్పుడు ప్లేడర్గా సంపాదించిందే సంపాదన తప్ప మిగిలింది ఏమీ లేదు. కానీ వాళ్ళకి ఆ దురుద్దేశం ఏర్పడింది. అట్లా చెప్పి వీళ్ళిద్దరిని విడగొడితే మనకి ఇతని మీద గ్రిప్పు దొరుకుతుంది. అతను నమ్ముతాడు కదా, కొత్తాడు కదా అని రాజకీయాల్లో ఇవన్నీ చెప్తుంటారు. పితృలు బ్యాక్ బైటింగ్ నమ్మకూడదు, కానీ ఇతను తొందరగా నమ్మే మనిషి కనుక నమ్మాడు. నమ్మినప్పుడు మనస్సులు కొంచెం చిరాకులాడతాయి, భేదాభిప్రాయాలు క్రియేట్ అవుతాయి. అట్లా దట్ ఈస్ హౌ దే ఆర్ ఏబుల్ టు సక్సీడ్. పేపర్లో బొమ్మలు వేయటం నా మీద అలాంటి పిచ్చి పనులు అన్నీ చేస్తే ఓ రోజుని హౌస్లో ఏదో సమాధానం చెప్తూ పసళ్ళు అమ్ముకునేవాడు కూడా పేపర్ పెట్టాడు, అయ్యా ఏం చేస్తాము దేశంలో అని అన్నాను. అంటే అతను బాగా న్యాచురల్గా అతను పొడుస్తాను అని ఉండకూడదు, నేను కొరతనంగా ఉన్నా కదప్పుడు అనేసాను అన్నమాట. అనకూడదు అన్నాను ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో. అంటే ఇది వెంకయ్య నాయుడు వీళ్ళు వ్యతిరేకం కదా, నాకు ఇంటలెక్చువల్ ఎనిమిటీ అనమాట వాళ్ళకి నాకు జైపాల్ రెడ్డికి వాడు. దాంతో ఇది సెలవులు పలవలు అల్లి దీన్ని రామోజీ దగ్గర తీసుకుపోయి ఇంకా ఎక్కువగా చేసి దాన్ని భూతద్దోలో పెడుతూ చూపించి ఇంకా విడగొట్టారు. రామారావు కూడా ఏంటి ఆ పేపర్ మన నట్ట సపోర్ట్ చేస్తుంటే ఆ పేపర్ నట్ట అంటాడా నువ్వు ఊరుకుంటావు ఏంటని అతనికి ఎక్కేసి రామారావు దగ్గర చేరారు మెల్లగా వీళ్ళిద్దరూ. వేరే పార్టీ వాళ్ళైనా మెల్లగా చేరారు. రామారావు కూడా వెంట మొదలెట్టాడు. వెంట మొదలెట్టేటప్పుడు వాళ్ళకి దొరికిపోయాడని చెప్పారు. అదే రామోజీరావు గారికి రామారావు గారంటే మొదట్లో కొంత ఉండేది, తర్వాత అసలు అది చంద్రబాబు నాయుడు మీద అమితమైనటువంటి ప్రేమగా అసలు ఎట్లా మారింది, ఏంటిది అసలు పరిణామం? ఇప్పుడు అప్పటి వరకు ప్రేమగానే ఉండేవారు అంటే చూసేవారు, తర్వాత అంటే ఒక బూచిలా ఇది అని. ఇది మేము ఎన్నికైన తర్వాత ప్రప్రదమైన మీటింగ్, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతూ ఉంది. చంద్రబాబు నా దగ్గరికి వచ్చాడు. ఆ అంత క్రితం సాయంత్రం ఫోన్ చేసి అన్న ఒకసారి చూడాలి మీరు నన్ను ఆఫీసు రెడ్డి సెక్రటేరియట్ కన్నా వద్దండి ఇంటికి వస్తారన్న. అయితే పొద్దున్నే రా అన్న. పొద్దున్నే వచ్చాడు పాపం. గేట్ ఇక్కడ ఉండేది, నా ఇల్లు అక్కడ ఉండేది అప్పుడు. దాంతో ఈ గేట్ దగ్గర నేను మర్చిపోయాను పోలీసులు చెప్పడం, వాళ్ళు రాని వాళ్ళ తిరిగిపోయాడు. పోయి బయటికి పోయి మళ్ళీ ఫోన్ చేశాడు, అరే అరే సారీ నాదే పొరపాటు పోలీసు వాళ్ళది కాదు రండి మీరు ఎప్పుడైనా అని చెప్పి కూర్చున్నారు. కూర్చుంటే వచ్చాడు ఇతను మాదాసు గంగాధరం అని ఒక అతను ఇద్దరు వచ్చారు. ఏమిటి అన్న పార్టీలో చేర్చుకోమని చెప్పి పెడగడానికి వచ్చానన్న అన్నాడు. సరే అప్పుడు మరి ఆయన్ని పార్టీ ప్రెసిడెంట్గా చేశాం కదా, మళ్ళీ ఆయన ఓవర్టేక్ చేసినట్టు ఎందుకు, ఆయనతో మాట్లాడి చేద్దాంలే అని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తగ్గించేస్తే వాడేవాడన్నా వాడు అసలు నీ కాలు నీ గడపెట్ట దొక్కాడన్నా వాడు సినిమా కోనేప్పుడు అబ్బూతులని నాకు రావు మర్చిపోయినాయి అప్పుడు జాలంలో బూతులు అబ్బూతులని తిట్టాడు. తిట్టి వాడు ఇక్కడ రావటం ఏంటన్నా అసలు నీ దగ్గరికి నీ గడప దొక్కటం ఏంటి, ఒక 10 లక్షలు కట్నం ఇస్తామని ఓ డొక్కు కారు పంపించాడు. మరి కూతురుకి కట్నంగా ఓ 2 లక్షలు ఏదో ఇది వేశాడు, కార్బైడ్స్లో షేర్స్ వేశాడు. చాలా నీచుడు అన్నా నీకు తెలియదు, సినిమా రౌడీ అన్నా చాలా అవస్థలు పడతావు నువ్వు అట్లా గట్టా కానీ అని చెప్పి ఇదంతా మామ అల్లుళ్ళు ప్లాన్ వేశారా ఇదంతా నా మీద ఏమిటా అని చెప్పి నాకు హనుమానం అనిపించింది. అంత ఘోరంగా తిట్టాడు. తిట్టేటప్పటికి సరే లేదు నాలో ఎక్కడన్నా లోపం ఉందా, నేను అంత తెలియగలాడిని కాదా, వీడే తెలియగలాడా, వీడే రామారావు గురించి తెలుసు మనకు తెలియదా అనే భావన వచ్చింది. రామారావు గురించి ఇతనికి అంత తెలుసు నాకు తెలియలేదా అనే భావన వచ్చి కలిగింది ఆ రోజు. సరే పోయాడు.
పోయాడు. నేను మీటింగ్కి పోయాను. మీటింగ్కి పోయేటప్పటికి ఆయన మీటింగ్లో మహానుభావులు గౌతులసన గారు, మహానుభావులు గారు పేరేంటి మన చంద్రబాబు నాయుడు గారు, ఇలా ఏదో హరడజన పేర్లు చదువుతున్నాడు. వీళ్ళంతా లేకపోతే ఎట్లా పార్టీలు వాళ్ళందరూ చేర్చుకోవాలి కదా అని వచ్చాడు పాపం. నాకు తెలియకుండా నాకు చెప్పకుండా చేసి అడిగిపోయాను. వస్తే ఇక కూర్చున్న శాసనసభ్యుడు ఆయనకి బుద్ధి లేకపోతే నీకన్నా బుద్ధి లేదయ్యా అన్నాడు ఒకరు. నేను డయాశక్తి ఉంటే కమ్మగా ఉంది కమ్మరాజ్యం అని బెజవాడ పాపిరెడ్డి అన్నాడు. నేను జయప్రకాష్ నారాయణతో పనిచేశాను, నాకేం కర్మ ఈ కర్మ అని వాడు తిట్టుకున్నాడు. వీడికి ఎగనెస్ట్గా గెలిచిన ఆ మీసాల ఆయన, నేను ఇక్కడే ఊరేసుకుంటాను అతను చేర్చుకుంటే ఇంకా నేనెందుకు అని చెప్పాను. అతను ఇలా మంచి హై పిచ్చిలో ఉంది అక్కడ లోపల. ఈ శ్రీనివాస రెడ్డి అని ఒక మంత్రి ఉండేవాడు నెల్లూరు, రామారావు గారు చంద్రబాబు నాయుడిని చేర్చుకున్నా నాకు ఇష్టమే, నాకు వ్యతిరేక జగన్ అది జనార్దన్ రెడ్డిని చేర్చుకున్నా ఇష్టమే, ఇంకెవరిని చేర్చుకున్నా నాకు ఇష్టమే, నాకేమే అది మీ ఇష్టం, మీరు ఎట్ట కావాలంటే అట్టచ్చు అని ఉపన్యాసం చేసి కూర్చున్నాను. నేను తర్వాత చెప్పు నా కల పండింది, నాకెందుకు ఇదంతాను, నేను మంత్రి వద్దు అంటే అనవసరంగా మంత్రి నా పేరు రాశాడు. కమ్మాస్కి ఒక్క తంజాలు నువ్వు చూపించు ఉన్నావు, మంత్రి వద్దని 14లో నువ్వే రాయని క్యాబినెట్ నా ముందు పారేశాడు పేపర్స్. ఆయనే తెలియదానికి నేను నా చేత కాదు నువ్వే రాయమను. నేనున్నాను మిగిలిన తలక్కులన్నీ పెడతాను, 14 మందిని పెట్టాను. పెడితే లిస్ట్ లాగేసుకుని తనే నా పేరు రాసి గవర్నర్ దగ్గర తీసుకుపోయాడు. నేను వద్దు 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 అని చెప్పి బతిమాలం వెళ్ళా. ఎందుకని మీరు వద్దన్నారు అని మీరు అడగవచ్చు. ఒక 2 పోల్స్ ఈక్వల్గా బలంగా ఉన్నప్పుడు ఇక్కడ ఫెయిల్ అయినాడు ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడ ఫెయిల్ అయినాడు ఇక్కడికి వెళ్తాడు, తగులు పెడుతూ ఉంటాడు. ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 2 కత్తులు ఒక దాంట్లో ఉండవంటారే అట్లా అయిపోతుంది పార్టీ. 2 గ్రూపులు పడతాయి. వద్దు ఇది నాకు అవసరం లేదు, నేను ఇప్పటికే 2-3 సార్లు మంత్రి చేశా, మంత్రి ఎందుకు గ్రూప్ రాజకీయాలు అయితే ఉంటాయి, నాకెందుకు వద్దు ఇది కనుక గ్రూప్ రాజకీయాలు పెరుగుతాయి, అది మళ్ళీ మీరు నన్ను బాధపడతారు నన్ను గురించి కనుక ఇది అంతే వద్దని చెప్పి బ్రతిమాలితే విన్నా. నువ్వు లేకుండా నేను క్యాబినెట్ ఎట్టని అడుగుతాను, కూర్చోలేను కదా అసలు. ఎడం చేతి పక్కన కూర్చున్న వాళ్ళు అంతా లెఫ్టిస్టులు అని, కుడి చేతి కూర్చున్న వాళ్ళు రైటిస్టులు అని తప్ప నాకేం తెలియదు రాజకీయాలు. మరి అక్కడ నువ్వు నడపకపోతే నేను ఎట్లాగో అని చెప్పి బతిమారి బామాడి బంధువుల చేత ఏం కుడి చేత అందరూ గొల చేసి నన్ను పెడితే యాక్సెప్ట్ చేశాను. అదర్వైజ్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ 2 రీజన్స్. 1 ఈజ్ ఐ టోల్డ్ యూ, ది సెకండ్ ఈజ్ ఇది ఒకటే కులవాళ్ళు ఇద్దరు ఎందుకు అంటారు, అవసరం లేదు కనుక ఈ కులాల ప్రసక్తి వస్తుంది కనుక అవసరం లేదు. నేను ఒకసారి 2-3 సార్లు చేశాను అప్పటికే మంత్రి, ఎందుకు ఏం మంత్రి ఎందుకు కనుక 1500 జీతం అప్పుడు మంత్రికి ఏముంది అందులో కనుక వద్దని చెప్పాను. పొట్టబడితే ఈ పని చేసి నిద్ర పెట్టి ఉపయోగించుకోవడానికి పెట్టాడు అనమాట. ఏదో అసిస్టెంట్ అండ్ డైరెక్టర్ కనుక డైరెక్టర్ దగ్గర నేర్చుకున్నాక వాడిని తన్నట్టు మన బాల్లాగా ఆడుకున్నాడు ఆయన. ఆయన చేసిన పని అది అనమాట. ఆ స్వార్థం మాత్రం అది ఎలిమెంటరీ ప్రిన్సిపల్ అనమాట ఆయనకి. ఆ స్వార్థం లేనిదే 2వ పని చేయడు. అతను ముఖ్యమంత్రిగా స్వేరింగ్ చేయడానికి ముందే చంద్రబాబు వచ్చాడు ఇంటికి. చంద్రబాబు ఏదో ఇంజనీర్ ఎవరో సబ్ ఇన్స్పెక్టర్ ఏదో ట్రాన్స్ఫర్ అయితే డబ్బులు తీసేసుకుని 20,000 ట్రాన్స్ఫర్ చేసేసాడు. స్వేరింగ్ అయినా కాల ఇంకా చేసుకోవచ్చు. సరిగ్గా కాకముందే డబ్బు తెచ్చిచ్చారు చంద్రబాబుకి, ఆ డబ్బు తీసుకుని చేసేసాడు కనుక అంత స్వార్థపూర్వం. ఆ స్వార్థం అతను మింగేసి సరే అట్లా చేసి నా దగ్గరికి వస్తే నేను ఈ మాట అన్నాక నేను దొరకలేదు కదా. ఆయన బయటపట్టాలా, బయటపడకపోతే ఎట్లా కానీ ఇక మరి హౌస్లో అక్కడ మీటింగ్లో పెడితేనేమో అపాసిబుల్ అయిపోయింది. ఇక ఏం చేయాలా, నేను ఎట్లాగే సర్దుకుని ఆ సాయంత్రం మీటింగ్ నేనే ప్రిసైడ్ చేసి చెప్పి వస్తుంటే కారు ఆపాడు. ఆ రోజుల్లో మాకు ఈ సెక్యూరిటీలకి ఇదంతా హడావుడి ఉండేది కాదు. సరే కారు ఆపితే ఆపాను ఆ నైజాం గోడ పక్కన. ఏంటి బ్రదర్,
ఏంటి ఏంటి మీరు ఏదో కారాపించారు ఏం లేదు, వాళ్ళు నాకు కాలు చెప్పులు, వాళ్ళు నా కాలు చెప్పులు, వాళ్ళు వాళ్ళని గురించి నువ్వు అంతంతసేపు మాట్లాడేసి అంత తిట్టనిచ్చావేంటి నన్ను, అది నిన్ను తిట్టం ఏంటయ్యా, నిన్ను తిట్టం కాదు ప్రిన్సిపుల్ మీద మాట్లాడారు వాళ్ళు కనుక ఎవరిని ఎవరు తిట్టలేదు. బట్ వాళ్ళు ఏమీ కాదు నిన్నటి వరకు, కానీ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు బా గవర్నమెంట్లో భాగస్వాములు కనుక అలాంటి మాట్లాడకూడదు, అలాంటి మాటలు ఏం మాట్లాడు, ఏం చేస్తావు అంటావు అని బొచ్చు పీక్కుని నా కూతురు ప్రసవించనంట అంది అని చెప్పి వీడేం పెట్టాడు కూతుర్ని అడగమని చెప్పాడు. నేను ప్రసవించను నాన్నగారు అని పార్టీని చేసుకోకూడదు అది అడ్డం పెట్టి చేశాడు. ఈజ్ చాలా అసాధ్యుడు కదా, చిల్లు చిత్తూరు తెలియటట్లు కదా, చాలా అసాధ్యుడు. మెడ్రాస్ కల్చర్ అంతా ఇతను, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఫ్యామిలీ అంతా మెడ్రాసు, ఇక్కడ మన ఆంధ్ర కాదు, ఇక్కడ ఫ్యామిలీ అంతా మద్రాసు, మద్రాసు నుంచి ఇక్కడ వచ్చారు కనుక ఆ తెలివితేటలంతా ఉపయోగించి మద్రాస్ కల్చరు తెలివితేటలంతాను ఆ భార్యను పట్టుకుని ఆ పని చేస్తే ఇతనేమో నా కూతురు ప్రసవించాలంటాయిందని చెప్పి ఏడిచి నా దగ్గరికి వచ్చింది. ఏమీ లాభం లేదు, నువ్వు ఎన్ని చెప్పినా సమర్థించలేవు, ఇదంతా సొంత విషయాలు, అది ప్రభుత్వ విషయాలు కనుక అట్ట మంచిది కాదు, తరా మాట్లాడతాను లేని నేను వచ్చి బెంగళూరు పోతున్నాం కదా రేపొద్దని ప్లేన్లో చెప్తానులే అని నేను చెప్పాను. వచ్చి ఇంటికి వస్తే మళ్ళీ ఫోన్ ఎత్తాడు, అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు, మళ్ళీ ఫోన్ ఎత్తే ఒకటే బూతుడు, వాళ్ళ కాళ్ళు చెప్పులు తుక్కులు చేతులు చేత చేతగాళ్ళు మానికాళ్ళు ఇది అది చాలా బూతులు అనమాట. వదిలిడితే మంచిది కాదండి ఇది, బయట ఎక్కడ అనకండి నాతో అంటే అన్నారు అని చెప్పాను ఫోన్ పెట్టేసి. అట్లా దట్ ఈస్ హౌ అతని మెంటాలిటీయే అతను పాడు చేసింది. ఎవరు ఎవరు అతను దుర్మార్గం చేయాలా, ఎవరు చేయలే, వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ కావాలా, ఫ్యామిలీ ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ అతనికి. ఎక్కడైనా మామూలు ఎవరో వస్తుంటారు పోతుంటారు, ఏదైనా స్వీట్ ఇస్తే తీసుకుంటూ ఉంటాడు అంతేగాని తన చేతితో తీసి ఎవరికి పెట్టడం కానీ ఇంకోడికి ఒక బిసం పెట్టడం కానీ అలాంటిది ఎప్పుడు చేయడు. అతని నేచర్ నాకు తెలియక తర్వాత తెలుసుకున్నాను, ముందు తెలియదు కదా నాకు. అది పార్టీకి తెలుగుదేశం అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు అసలు? ఇది అంటే మంచి మాట అడిగారు. మీ ఏంటంటే మన ఇంట్లో మీటింగ్ జరిగింది, ఫైనలైజ్ చేసాం పార్టీది అంటాను. ఇక్కడ ఏం చేసామంటే టిఫిన్ తినడానికి లేచాం, లేచినప్పుడు బ్రదర్ కాస్త పక్క రా అని తీశాడు, బెడ్రూమ్లోకి వెళ్ళాను, పక్కనే ఉంది అటాచ్డ్, వెళితే ఏంటి ఏమి లేదు నేను పార్టీలో చేరుతున్నా కదా, నాకు మర్యాద గల పోర్సు, మర్యాద ఉండే పోర్సు ఇవ్వ, మిగిలిన సర్వస్వం నువ్వు నడుపుకోవాల్సిందని నాకేం తెలియదు, ఆ ముఖ్యమంత్రి ఏంటో అడ్మినిస్ట్రేషన్ ఎన్నో చూసుకోవాల్సింది, బయటకు వచ్చి ప్రస్తావనలో చెప్పాడు, నేను ఆలమందను మళ్ళేసుకొస్తా, మిగిలినంతా బ్రదర్ చూసుకుంటాడు కనుక తను అడిగితే నేను ప్రెసిడెంట్కి నేను ఒప్పుకున్నాను, లేకపోతే ప్రెసిడెంట్ అతను చేయాలని లేదు, బెజవాడ పాపిరెడ్డి చేయాలని ఉండే. అయితే బెజవాడ పాపిరెడ్డి ఏంటంటే నేను మొయ్యలేను నేను తిరగలేను అని చెప్పి నాకు చెప్పిన కారణంగా నా మనసు ఇతని మీద వాలింది. అది జరిగింది ఆ రోజు జరిగింది చరిత్రలో భాగం అది ఒకటి. కనుక సరే సాయంత్రం మీటింగ్ మీటింగ్లో అంతా మాట్లాడినాక అతను ప్లేన్ నేను డిక్లేర్ చేసినాక అలా నా దగ్గర 10-15 పేర్లు తెచ్చాం, డిస్కస్ చేసాం, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దామని అన్నా. ఎందు బ్రదర్ మంద గడ్డ తెలుగు గడ్డ కదా, తెలుగుదేశం కదా, తెలుగుదేశం అని పెట్టేద్దాం, అతను పార్టీ అంటే ఏమిటో అతనికి అంటే తెలియదు అనమాట, అతనికి తెలుగుదేశం అని పెట్టేద్దాం అని. పార్టీ పేరు తెలుగుదేశం ఏంటో, దేశం పేరు అంటే అర్థం కాకుండా అక్కడ ప్రసాదంతా ప్యాసివ్గా అప్పుడే కామెంట్ చేయడం మొదలెట్టారు. సరే బాగాలేదన్న ఇది, దీని గురించి ఆలోచన చేయాలి, ఆలోచన లేదు ఏం లేదు నేను అనేసాను అంతే అన్నట్టు. ఇది ఇదే కన్ఫర్మ్ ఇంకా అదే ఉన్నాళ్ళంతా ఎబ్బెట్టు ఎబ్బెట్టుగా పార్టీ పెట్టుకోవడం జరుగుతుంది పేరు అని చెప్పి వెళ్ళిపోయారు. కనుక ఇట్లా జరిగింది అది ఎంత. పార్టీ స్థాపించిన తర్వాత ఎలక్షన్కి మధ్యలో ప్రచార కార్యక్రమంలో ఎన్టీఆర్ గారి మీద హత్యాయత్నం జరిగింది మల్లెల బాబ్జీ అని, అది నిజంగానే రాజకీయ
కోణము ఏమైనా ఉందా దానిలో? నిజంగానే హత్యాయత్నమా అది? హత్యాయత్నం లేదేమీ లేదు. అది కూడా గవర్నమెంట్ వచ్చినాక, గవర్నమెంట్ వచ్చాక వీళ్ళే ఆ డ్రామా క్రియేట్ చేశారు. రామారావు, ఆ విజయ రామారావు అని ఒక కమిషనరు, చంద్రబాబు, వీళ్ళంతా కలిసి ఒక డ్రామా వేశారు. ఏమిటంటే అతనికి పార్టీ ఇమేజ్ పడిపోతుంది. పార్టీ ఇమేజ్ పెంచడానికి ఇలాంటి ట్రిక్స్ ఈ సినిమాల్లో ఉంటాయి కావును కదా. ఆ ట్రిక్లో వీడికి 3 లక్షలు ఇస్తామని ఒప్పుకుని ఈ కుర్రాడిని, గుంటూరు కుర్రాడు, భార్యను కుర్రాడు, ఆడు ఉద్యోగం కోసం తిరుగుతుంటే ఇది ఈ పని అసైన్మెంట్ చేసి నువ్వేమి ఇద్దరు చిన్న కత్తి పెట్టుకుని ఉన్న వచ్చి మా మధ్యను పడరా అని చెప్పారు. కమిషనర్ నా వెనకాల నుంచుని ఉన్నాడు. ఎందుకున్నాడు ఆ కమిషనర్ ఇక్కడ అని నేను అనుమానించా. సరే కమిషనర్ ఎక్కడ ఉండగాడో, రామారావు నేను కలిసి కూర్చుని ఉన్నాం, మా దీని మీద ఇట్ట పడ్డాడు, పడితే నా కళ్ళజోడు కింద పడింది. లేచి కళ్ళజోడు తీసుకునే లోపల ఈయన వేలెత్తి పొడి చేయడానికి వచ్చారు, ఇందిరాగాంధీ పంపింది అది ఇది అని చెప్పారు. మరి ఇందిరాగాంధీ ఏంటి, పొడవటం ఏంటి, ఇదేమిటి, ఇదంతా విచిత్రం అనమాట. సినిమా అనమాట, సినిమా ఒక స్క్రిప్ట్, స్క్రిప్ట్ తయారు చేసుకుని చేసిన పని అది. సరే ఇట్ట పెట్టుకుని వెళ్తుంటే మరి హాస్పిటల్కి పోదాం పోదామంటే రా వద్దులే బ్రదర్ ఊరుకో, నువ్వు రాబాకు అంటాడు. నన్ను రావద్దు అంటాడు, ప్రీప్లాండే కదా, ప్రీప్లాండ్ కదా, నన్ను రావద్దు అంటాడు. అయినా సరే కార్ ఎక్క ఇటు అతను ఎట్లా వదిలేసుకోవాలనుకున్నాడేమో అతను, దీని పేరేంది, కిచెన్కి పోయి ఒక నిమ్మకాయ తగిలేసుకొచ్చాడు. తగిలేసుకొని అందరికీ చూపిస్తున్నాడు ప్రసాడు. అతనికి ఈ డ్రామా చూడలేక నాకు తలకాయ నొప్పిగా ఉంది, సరే హాస్పిటల్కి పోదాం పోదామని చెప్పి తీసుకెళ్ళి నిమ్స్ హాస్పిటల్కి పోతే మెట్ల దగ్గర నువ్వు వద్దు బ్రదర్, నువ్వు టైం భోంచేస్తావు, నువ్వు టైం టైం అయిపోయింది నువ్వు పని చెప్పి నన్ను పంపించేశాడు. పంపించేసి అక్కడ ఏదో చిన్న కట్టు కట్టించుకుని ఊరంతా తిప్పి సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ అంతా తీసుకొచ్చి ఆయన ఎంత చేయాలి బదనం అంత బదనం చేసి, ఇది అనమాట అతను చేసిన పని. తెల్లారి ఫ్రంట్ పేజింగ్ అది ఆ వార్త. అది దానికి గాథ అంతా చాలా దూరం పోయి అతను చంపేయించి పాపం ఎన్ని తంటాలు పడ్డాడో అందులోంచి బయటకు రావడానికి. ఇదేమైంది, ఈయన ఈ కుర్రాడు డబ్బు ఇవ్వమని అడగటానికి వెళ్ళాడు. డబ్బు అడుగుతావటం తన్నారు, కొడితే ఏడుచుకుంటూ బెదాడిపోయాడు. బెదాడిపోయాడు పోతే ఆడికి ఆసరా ఎవరు, రంగడు. రంగడిని ఆశ్రయించి ఇట్లా చేశారన్నా అని చెప్తే అదంతా వాడు నోట్ చేసి పెట్టుకున్నాడు. అసెంబ్లీ వాడు ఎమ్మెల్యే అప్పుడు, ఎమ్మెల్యే కనుక అడగటానికి అడిగా పెట్టుకుంటే శుభ్రంగా పోలీస్ ఇన్స్పెక్టరు కేసు పెట్టాడు. మామని A1గా చేసి అల్లుడిని A2గా పెట్టి పోలీస్ ఇన్స్పెక్టర్ కేసు రిజిస్టర్ చేశాడు. ఇక్కడ డీజీపీ ఇప్పుడు రామ్మోహన్ రావు అని లేడు, అతను పంపించారు ఇక్కడ డాక్టర్ చేసి చెప్పి అని. వీడెళ్ళి వాడు ఎగిరి తన్నాడండి, వీడెళ్ళి వాడిని ఎగిరి తన్నాడు. చీఫ్ మినిస్టర్ మీద కేసు పెడతావరా నువ్వు అని చెప్పాను. తన్ని వాడిని అక్కడి నుంచి నెల్లూరు మార్చేశారు. ఇవన్నీ మీకెట్టా తెలుసు అంటే, నేను అక్కడ లేకపోయినా అతను అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యి నా దగ్గరికి వచ్చాడు, వచ్చి అన్ని విషయాలు జరిగినాయని చెప్పాడు. ఈ హత్యాయత్నం చేసిన వ్యక్తి తర్వాత కాలంలో ఆత్మహత్య చేసుకున్నాడు అని ఒకటి. అది ఏమిటంటే దానిలో ఏమైనా తీసుకెళ్ళి ఆత్మహత్య చేసుకుంది ఎట్లాగంటే, అది వెళ్ళి ఈ పోలీసు వాళ్ళని వీడిని తన్ని ఎల్లగొట్టేశారు కదా, కొత్త పోలీసు వాళ్ళు పెట్టారు కదా, పెట్టి రూములో తాడు కట్టి పైరు ఊరేసుకుంటావా లేదా, నువ్వు చావాలి, నువ్వు చస్తే కానీ మా గవర్నమెంట్ నిలవదు, లేకపోతే మేము కాల్ చేస్తాం, కిటికీలో నుంచి తుపాకీ పెట్టారు. వాడు పైకెక్కి ఒక లెటరు రంగడికి ఇచ్చేసి వాడు దూకి అప్పుడు చచ్చిపోయాడు. సో దూకి చచ్చిపోయాడు. రాజకీయ కుట్రలో భాగమే ఆత్మహత్య. ఆత్మహత్య అదే, ఇట్స్ హామిసైడ్, చంపేశారు, హామిసైడ్ చంపేశారు. చాలా అన్యాయం. ఇట్లా హౌస్లో అల్లరి చేస్తుంటే ఒక కమిషన్ వేశాడు నాటకానికి, నన్ను సాక్ష్యంగా పెట్టల. అయితే జడ్జి నన్ను పిలిచాడు. ఓకే, నన్ను పిలిస్తే జరిగిందంతా చెప్పేశాడు. వాడు అంతా రాసేసాడు, ఇదంతా బోగస్ థింగ్ అని చెప్పాను. రాసి ఆ రిపోర్టు బయట రానికంటే తొక్కేశాడు. ఆ రిపోర్ట్ బయట రాకుండా తొక్కేసి గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు ఆ రిపోర్ట్ అతను పిలిచి, మేము మిమ్మల్ని కమిషన్ వేస్తే మా మీద మీరు రాస్తారా అని అని తిట్టి అని పంపించేశారు జడ్జిని.
కానీ అబ్బా ఎన్ని పాపాలో ఇప్పుడు అన్నిటికీ పే చేయాలి, నాకు అది బాధ. వీళ్ళంతా ఆ చేసిన పాపాలన్నిటికీ ఇక్కడే పే చేయాలా? అయ్యా ఊనిపోతాయి అనుకుంటున్నారా? అన్నీ ఇక్కడే చేయాలి. అన్నీ ఆ పాపిస్ పనులన్నిటికీ ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు అందరూ అనుభవించాలి. హాయ్, నేను మీ నాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 360.